3D నెట్ మీడియాకి స్వాగతం. కడప జిల్లాలో 64 మంది ఆశా కార్యకర్తలపై జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏటీయూసీ డిమాండ్ చేసింది. చిరు ఉద్యోగులైన ఆశా కార్యకర్తలపై డిఎంహెచ్ఓ అధికారులు వేధింపులు మానుకోవాలని హెచ్చరించింది. కడపలో ఇటీవల నిర్వహించిన ఆశా కార్యకర్తల మహాసభల ద్వారా కార్మిక చట్టాల ప్రకారం కనీస వేతనాలు, పని గంటలు, మెటర్నిటీ లీవులు తదితర అంశాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం నేరమని నిలదీసింది. ఏటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్ నాగసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా ప్రాథమిక స్థాయిలో ప్రజలకు వైద్యంపై అవగాహన కల్పిస్తున్న ఆశా కార్యకర్తలు కనీసం వేతనాలకు నోచుకోవడం లేదని, పని గంటలు పరిగణలోకి తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని డాక్టర్లు, ఏఎన్ఎంలు, సచివాలయ సిబ్బంది చేయాల్సిన పనులను కూడా ఆశా కార్యకర్తలతో చేయిస్తూ పనిభారం పెంచుతున్నారని ఆరోపించారు. ఆశా కార్యకర్తలపై అధికారులు తీరు మార్చుకొని పక్షంలో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కడప జిల్లా వైద్య శాఖ అధికారి నాగరాజు గారు వాయిస్ మెసేజ్ పంపించి ఎవరు కూడా మీటింగ్‌కు హాజరు కాకూడదని, హాజరైతే ఆశా కార్యకర్తలపై చర్యలు తీసుకుంటామని, ఆశా కార్యకర్తలను ఉద్యోగం నుంచి తొలగిస్తామని, ఆశా కార్యకర్తలకు వేతనాలు ఇవ్వమని, ఇలా రకరకాలైనటువంటి వాటితో భయాందోళనకు గురిచేసి మహాసభల్లో హాజరు కాకుండా చేయడానికి విశ్వప్రయత్నం చేయడం జరిగింది. కానీ ఆశా కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా కోరుకుంటున్నటువంటి కనీస వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండా ఈ 17 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగానికి భద్రత లేకుండా పనిచేస్తూ ఉన్నారు, అసలు ఆశా కార్యకర్తల యొక్క పని విధానం ఏంటో ప్రభుత్వమే చెప్పలేనటువంటి జాబ్ చార్ట్ కూడా ఇది లేదు. జాబ్ చార్ట్లో ఉన్నదొకటి, అధికారులు చేపించుకుంటున్నటువంటి పనులు ఒకటి. అదేవిధంగా ఎన్సిడిసి సర్వే ఆశాలకు అసలు సంబంధం లేదు, ఎంఎల్హెచ్పిలు ఆశాలకు అసలు సంబంధమే లేదు. కానీ ఆశాలను బెదిరించడము, ఆశాలతో ఒత్తిడి చేపించడము, ఎన్సిడిసి సర్వే చేయకపోతే జీతం ఇవ్వమనడము, లేదంటే ఉద్యోగం నుండి తొలగిస్తామనడము, నామమాత్రపు చదువు చదువుకున్నటువంటి వాళ్ళను ఆశా కార్యకర్తలుగా గతంలో చదువుతో సంబంధం లేదు, మీరు సేవ చేసేందుకు రండి అని చెప్పేదని నియమించుకున్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు నేడు వాళ్ళు ఎన్సిడిసి సర్వేని వాళ్ళ ల్యాప్టాప్లలో చేయాలని, అలాగే సిస్టమ్ను వాళ్ళు అలవాటు చేసుకోవాలని చెప్పేదని ఎలాంటి ట్రైనింగ్ కూడా ఇవ్వకుండానే వాళ్ళను ఒత్తిడికి గురి చేసి వాళ్ళు సర్వే చేయకుండా చేతగాకపోతే వాళ్ళని ఉద్యోగం నుండి సాలించుకోండి, మీరు వేరే వాళ్ళని మేము పెట్టుకుంటామని చెప్పేసి ఇది చేస్తూ ఉన్నారు. 1000 మంది జనాభాకు పనిచేయాల్సినటువంటి ఆశా కార్యకర్తలు ఇవాళ 4000 మంది జనాభాకు ఆశా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. కరోనా కష్టకాలంలో కూడా ఆశా కార్యకర్తలు ప్రాణాలను తెగించి పనిచేశారని ప్రభుత్వాలు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నాయి. కానీ డిఎంఎండిహెచ్ఓ గారు మాత్రం ఆశా కార్యకర్తలను చాలా చిన్న చూపు చూసి కచ్చ సాధింపు ధోరణిలో వ్యవహరిస్తూ ఉన్నారు. డిఎంఎండిహెచ్ఓ గారు ఎందుకు ఈ విధమైనటువంటి భయాందోళన చేస్తూ ఉన్నాడు? ఆయన ఇచ్చేటువంటి మెమో పేపర్లకు కింద మీరు ఖచ్చితంగా ఇవాళ మీరు మెమోకు రిప్లై ఇవ్వాల్సిందే, లేదంటే ఉద్యోగం నుండి తీసేస్తాం, మీరు రేపటి నుండి డ్యూటీలకు రావద్దు అనేటువంటి భయాందోళనకు సూపర్వైజర్లు, అక్కడ ఉన్నటువంటి మిగిలిన యంత్రాంగం అంతా భయాందోళన గురి చేస్తూ ఉంది. ఆశాలను మానసిక శోభ అనుభవిస్తూ ఉన్నారు ఇవాళ ఆశాలు.